ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30-50% తగ్గింపు, 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenspeak.com లో షాపింగ్ చేయండి, మీ డబ్బులను ఆదా చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకే పరిమితం అవ్వడం, వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవ్వడం, జగన్ కనీసం అసెంబ్లీకి రాలేని పరిస్థితిలో ఉండడాన్ని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి రఘురామ కృష్ణరాజుకు ఉప సభాపతిగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఒక కామెంట్ చేశారు సార్. ఆ రోజు జగన్ మిమ్మల్ని, అంటే రఘురామ కృష్ణరాజును, నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు. అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా రానివ్వలేదు. అలాంటిది మీరు ఉప సభాపతిగా ఉన్న ఈ సభలోకి జగన్ రాలేకపోతూ ఉన్నాడు, మీ ముందు సభలో కూర్చోలేని పరిస్థితి ఆయనకు వచ్చింది, ప్రజాస్వామ్యం అంటే ఇది, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు సార్. అంటే ఇక్కడ ట్రిబులార్కు ఆ పదవి ఇవ్వడంలో అంటే కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే చాలామంది చెప్తూ ఉన్నారు జగన్ అంటే రఘురామకృష్ణరాజును ఏ రకంగా ఇబ్బంది పెట్టారో. అంటే దేవుడు అదేంది, ఏదైనా దేవుడు రాసిన స్క్రిప్టే కదా ఇవాళ నేను మాట్లాడుతున్నది. నేను మాట్లాడుతున్నానా? దేవుడు రాసిన స్క్రిప్టే. శివుని ఆజ్ఞ లేని చీమైన కదలదు కదా, అందువల్ల ఏదైనా దేవుడు రాసిన స్క్రిప్టే. సో ఆ భాష, ఆ పదం వాడడంలో చంద్రబాబు నాయుడు ఒకటి మనకు గుర్తు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు గుర్తు చేస్తున్నాడు. జగన్మోహన్ తెలుగుదేశం పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు ఉద్దేశించుతూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు, గుర్తుండే ఉంటుంది. 2014-19 మధ్యకాలంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ప్రాయించి టీడీపీలో చేరారు. చేరిన దానికి కూడా నేపథ్యం ఏంటంటే అసెంబ్లీ గవర్నర్ని కలిసి వచ్చాక జగన్మోహన్ రెడ్డి నాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, నేను ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయగలను అనే యాంగిల్లో మాట్లాడాడు. ఎప్పుడైతే జగన్ ఈ క్లెయిమ్ చేశాడు నాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని, వెంటనే చంద్రబాబు నాయుడు యాక్షన్ అని మొదలుపెట్టాడు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు, అందులో 5 మంత్రులు కూడా అయ్యారు. సో ఆ దాన్ని ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి పదే పదే శాసనసభలో చెప్పేవారు, చూడు అధ్యక్ష దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే దేవుడు వాళ్ళ పార్టీకి 23 సీట్లే ఇచ్చారు అని. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్ను మళ్ళీ గుర్తు చేశాడు. సో రఘురామకృష్ణరాజు ముందు కూర్చోవలసిన పరిస్థితిని దేవుడే కల్పించాడు అని. కానీ జగన్మోహన్ రెడ్డి సభకు రాను అని తీసుకున్న నిర్ణయం రఘురామకృష్ణరాజు ఎంపిక కన్నా ముందే మీకు గుర్తుండే ఉంటుంది. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా నిన్నమన్న కదా డెవలప్మెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ నుంచి రావడం లేదు, రాడు అని అంతకు ముందే ప్రకటించాడు కూడా. అందువల్ల రఘురామకృష్ణరాజు స్పీకరు డిప్యూటీ స్పీకర్ అనే దృష్టిలో జగన్మోహన్ రెడ్డి రావడం లేదని అనుకోను. సో ఆ మాటకు వస్తే అయ్యన్న పాత్రుడైనా ఒకటే, రఘురామకృష్ణరాజు అయినా జగన్మోహన్ రెడ్డికి ఒకటే, అయ్యన్న పాత్రుడు చాలా గౌరవిస్తారు జగన్మోహన్ రెడ్డికి. ఆ మాటకు వస్తే గవర్నర్కు రాసిన లేఖలు ఈవెన్ ఈ మెన్షన్ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు స్పీకర్ పదవిలో కూర్చున్న వ్యక్తి ఇది ఇంకా సావలేదు, బతికే ఉన్నాడు అనే యాంగిల్లో మాట్లాడాడని కూడా గుర్తు చేశాడు. సో అందువల్ల అయ్యన్న పాత్రుడైనా రఘురామకృష్ణరాజు అయినా జగన్మోహన్ రెడ్డికి పట్ల జరిగే దానికి ఏ తేడా ఉంటుందని అనుకోను. సో అందువల్ల ఆ పర్సనల్ డైమెన్షన్తో జగన్ దూరంగా ఉన్నాడు అనేది అనుకోను. అదే విషయంలో ఒక స్పీకర్ ఎంపిక ప్రతిపక్ష నేతను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు చేయకూడదు, ఒకవేళ చేశారనుకో నేనేం అనడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రస్తావన చేసే వరకు ఆ మీనింగ్ వస్తుంది. రఘురామకృష్ణరాజును జగన్మోహన్ రెడ్డిని అవమానించటానికే ఆ సీట్లో కూర్చుండా పెట్టారన్న మీనింగ్ అయితే వస్తుంది. కానీ వాస్తవంగా రఘురామకృష్ణరాజుకు మనందరికీ తెలుసు ఆ ఎపిసోడ్ అంతా, ఆయనకు టికెట్ ఇవ్వటానికి వాస్తవంగా ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకోలేరు, పార్లమెంటుకు వెళ్ళాలని కోరుకున్నాడు, నర్సాపురం ఎంపీ స్థానం ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ అది పొత్తుల్లో భాగంగా బీజేపీ తీసుకుని శ్రీనివాస వర్మను పెట్టడం వల్ల రఘురామకృష్ణరాజుకు ఒక దశలో అసలు సీటే లేకుండా పోయి. కానీ పెద్ద ఎత్తున వైసీపీ వ్యతిరేక తెలుగుదేశం అనుకూల ఇకోసిస్టంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఆంటీ జగన్ ఐకాన్గా మారిపోయాడు. సో ఎప్పుడైతే జగన్ వ్యతిరేక సింబల్గా రఘురామకృష్ణరాజు ఉన్నాడు, సో రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకుండా చేశారు, సో ఆయనను అసెంబ్లీకి కూడా వెళ్లకుండా చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్తోనే బీజేపీ చేస్తోంది, దానికి చంద్రబాబు నాయుడు కూడా ఈల్డ్ అయ్యాడు.
సో జగన్మోహన్ రెడ్డి కూటమిలో రఘునాథరాజుకు టికెట్ రాకుండా చేస్తున్నాడు అనే నరేటివ్ బిల్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు జాగ్రత్త తీసుకొని ఉండి సీట్ ఇచ్చి రఘునాథరాజు అసెంబ్లీకి పంపించాడు. సో అందువల్ల దీనికి ఈ నేపథ్యం కూడా ఉంది ఇదంతా. సో ఇది వాస్తవంగా రఘునాథరాజుకు ఆ జగన్ వ్యతిరేక రాజకీయ కాంటెక్స్ట్లో రఘునాథరాజుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అందువల్ల ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి సీట్లో కూర్చున్నప్పుడు ఆ కంపారిజన్ ఆ లింక్ వస్తుంది. కానీ సభలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఎప్పుడూ తీసుకోకూడదు. రాజకీయ కక్షలకు సభ వేదిక కాకూడదు. అలా వేదిక జరిగింది కనుకనే కదా ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అవమానించారు, చంద్రబాబు నాయుడుపై కసితో జగన్ వ్యవహరించారు, జగన్పై కసితో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తే దేవుడి స్క్రిప్ట్లు మారుతూ ఉంటాయి. అందువల్ల అది ఆ పొరపాటు వీళ్ళు చేయకూడదు, చేస్తే ఇక దేవుడు చూసుకుంటాడు మధ్యలో నాగేశ్వరం ఏం చేయగలరు. సో అందువల్ల దేవుడి స్క్రిప్ట్లు మారుతూ ఉంటాయి కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా సభలో స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ ఎంపిక, స్పీకర్ ఎంపిక జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే చేశారు అన్నది అయితే జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడం కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఒకవైపేమో జగన్ సభకు రాకపోవడాన్ని మనం అందరము ప్రశ్నిస్తున్నాం. కానీ ఇప్పుడు జగన్ను అవమానించడం కొరకే రఘునాథరాజు ఆ సీట్లో కూర్చుండబెట్టారు అనుకుంటే మరి జగన్ సభకు రాకపోవడం కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సభకు రాకపోవడాన్ని సమర్థించాం కదా. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఆ రోజు సభకు రాకపోవడానికి కారణం వ్యక్తిగత అవమానం కారణం, ఇదేమో హోదా ఆరాటం కారణం అన్నాను. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రఘునాథరాజును అయ్యన్న పాత్రుల్ని జగన్మోహన్ రెడ్డిని అవమానించడం కొరకే ఆ సీట్లలో కూర్చుండబెట్టడమే నిజమైతే జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవడం కూడా న్యాయమైతుంది కదా. సో ఆ పొరపాటు మరి కూటమి చేస్తే కూటమి తప్పవుతుంది.